Let's go. యాక్చువల్గా స్టేట్ వెళ్తే మనం డైరెక్ట్ ఘాట్ ఎక్కుతాం, కాకపోతే మనం ఘాట్ స్టార్టింగ్ నుంచి రావడానికి లెఫ్ట్ తీసుకొని అటు మళ్ళీ హైవే కలిసి హైవే నుంచి వద్దాం. అది ఇక్కడనే ఎక్కడ ఉంటుంది, ఇదేనా కాదు ఎవరా గిట్లవెట్టిల్లు, అదే ఆగాలి. స్టేట్ వెళ్ళినా పోతాం కానీ స్టార్టింగ్ నుంచి పోవాలి కదా. దరిద్రుడు అదనుకొని ఇంతలో కూడా పెట్టాడు. అట్లా వెళ్ళినా వెళ్ళచ్చు కానీ ఫస్ట్ నుంచి అన్నాం కదా, ఫస్ట్ నుంచే వెళ్దాం. లెట్స్ గో, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద నల్లమల ఫారెస్ట్. కాకపోతే ఇక్కడ నుంచి కాదు, యాక్చువల్గా అది ఒకటి ఉంటుంది కదా చెక్ పోస్ట్, ఆ చెక్ పోస్ట్ దాటిందంటే అక్కడ నుంచి బాగుంటుంది. డైరెక్ట్గా నాన్ స్టాప్ మల్లెలు తిరుగుదామే, మల్లెలు తిరుగుదాం. ఎంత 30 వస్తుంది కావచ్చు అంతే. ఇది కదా మనకు కావాల్సింది. ఇక్కడ వ్యూ మంచిగా ఉంటుంది, ఇక్కడ వ్యూ మంచిగా ఉంటుంది. ఈ బస్సులు ఎక్కలేవు ఇక, 3 గంటలు పడుతుంది ఇక్కడ నుంచి. ఇక ఎక్కలేదు, ఘాట్ ఎక్కలేదు, గిట్లనే మెల్లగా 10-20 ఎక్కించుకుంటే తోడు. ఇంకా ఎవడు బీచ్చని ఉంటాయి ఘాట్లు. దా ఉన్నదా చిన్నపిల్ల. ఇక్కడికి వస్తాం మనం యాక్చువల్గా ఫైనల్ ఇదే ఆ చెక్ పోస్ట్. బట్ మధ్యలో బీఎండబ్ల్యూ బ్యాచ్ కలిసింది, ఏం రైలు వెళ్ళి మొన్న మన లేదు ఏం లేదు. ఇంత పెద్ద గ్రూప్ ఉందా, ఫారెస్ట్ స్టార్ట్ అయింది. కాకపోతే ఇవాళ కొంచెం ఎండ పడుతుంది, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వర్షం పడ్డాది. అంటే వెళ్ళేటప్పుడు క్లౌడీ ఉండే, రిటర్న్ వచ్చేటప్పుడు వర్షం పడ్డది. హారం కొట్టమని వాళ్ళే బోటు పెట్టినప్పుడు మనం ఎందుకు హారం కొట్టద్దు. రారా అయ్యా, అట్లుంటుంది మరి మనతోటి. ఘాట్ ఎక్కుతున్నాం ఇప్పుడే. అయ్యో ఫిఫ్త్ గియర్లో ఘాట్ ఎక్కుతున్నాం, తూపు పక్కా శ్రీశైలం విజిట్ చేయాల్సిన ప్లేస్. ఈ కవర్ల కోసమైనా చేయాలి. నాకు సూపర్ లగ్జరీ బస్సు కావాలి, అది మళ్ళీ అప్పుడప్పుడు దొరుకుతుంది.
ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినాం, డీప్ ఫారెస్ట్లో కూడా వచ్చేసినాం. ఇప్పుడు ఎటు అంటే మల్లెల తీర్థం, మధ్యలో ఒక విలేజ్ వస్తుంది, అక్కడ నుంచి వెళ్ళాలి. ఆ విలేజ్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నా. నేను ఆల్రెడీ 191 కిలోమీటర్స్ అంటే చూద్దాం, మొత్తం 270 వచ్చేటట్టున్నది. వచ్చింది బర్రే. ఈ స్పీడ్ బ్రేకర్లు మేము గ్రూప్ తోటి వచ్చినప్పుడు అయితే నీ ఏమో డైరెక్ట్ ఎగిరిచ్చుడే, అట్లుంటుంది మనతోటి. మరి ప్రతి కాడ బోర్డులు రాసి పెట్టండి, డు నాట్ ఫీడ్ యానిమల్ ఫారెస్ట్ యానిమల్స్ అని చెప్పేసి. ఎందుకంటే వానికి వాటికి సొంత ఆహారాన్ని ఎత్తుకునే కేపబిలిటీని పోగొడుతున్నాం మనమే. అమ్మా ఇక్కడ ఆటోలు వచ్చినాయి కదా తోపు. ఎక్కడ చూసినా ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు కదా. పర్యావరణ నేను మెల్లనే పోతాను ఆయన, అది ఇక్కడ రోడ్డు మధ్యలోకి వస్తుంది అని చెప్పేసి దాని పిల్లని దగ్గర. ఓ పందులు చూసినా అడవి పంది, రోడ్ అయితే సెట్ ఉన్నది, అంటే ఇట్లున్నది టాప్కి చూపిస్తా. ఫారెస్ట్లో రైడింగ్ కథ అంతా వేరే ఉంటుంది, అది వచ్చి ఎంజాయ్ చేస్తేనే. దోమల పంట రేంజ్ ప్రారంభం, రోడ్ చూడండి స్ట్రైట్ స్ట్రెచ్ సీదా ఉన్నది. మళ్ళా గ్యాప్లో నాలో చార్జింగ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ తీర్థం పోయేటప్పుడు చార్జింగ్ పెట్టాలి ఇక. చేలో మళ్ళీ తీర్థం కడగలుగుతా చేలో. ఇక్కడ కూడా బ్రేక్ అయిపోయింది, మళ్ళీ తీర్థం ఇంకొక 8 కిలోమీటర్లు. కాకపోతే హైలైట్ ఏంటంటే ఆఫ్ రోడ్ చేయాలి. సూపర్ ఎక్కించుకున్నారా, నాకు తెలిసి మేము శ్రీశైలం పోయేసరికి 4 అవుతుంది యాజ్ పర్ ప్లాన్ కంటే. ప్లాన్ వరకు అయితే 3 వరకు ఉందాం అనుకున్నా నేను, అక్కడ ఇక్కడనే 1 అవుతుంది. ఇక్కడ ఒక 1 అవర్ పడుతుంది, అంటే 2 o'clock అయిపోతుంది ఈజీగా. 2 తర్వాత అక్టోబర్ 3-4 వరకు శ్రీశైలంలో ఉంటాం. ప్లేసెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంతే తీసుకోవాలి టైం, ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా వెళ్తున్నాం. ఎందుకంటే రేపు డైరెక్ట్ ఎటు లేదు కదా, వెళ్ళిపోవడమే కదా. చలో డైరెక్ట్ మల్లెల తీర్థం దగ్గర వెళ్దాం. ఎర్రటి మల్లెల తీర్థం ఈ సెకండ్ టైం ఈ వీక్లో. నెక్స్ట్ అక్టోబర్ వ్యూ అది చూసుకొని శ్రీశైలం వెళ్ళిపోదాం, ఇలా ఫస్ట్ అయితే వెళ్ళి అడుగుతాం.